గోపాల్ రెడ్డి గారికి. 17 ఇయర్స్ ముందు ఎన్నం ప్రసూన్ కుమార్ రెడ్డి మరణించిన రోజు గోపాల్ రెడ్డి గారికి ఎంత ఇబ్బంది పడ్డారో నిజంగా చెప్తున్నా. మా చెల్లెలు చనిపోయిన రోజు కూడా నేను ఎంత ఇబ్బంది పడ్డాడో తెలియదు, కానీ వారం రోజుల కింద నా స్నేహితుడు చనిపోయినప్పుడు గత వారం రోజుల నుండి నాకు ఎంత ఇబ్బంది ఉందో. సొంత కుమారుడు పోతే ఆయన గత 17 సంవత్సరాల నుండి కూడా మర్చిపోలేని విధంగా మరవలేని విధంగా ఆయన ఎంత మానసిక క్షోభ పడ్డాడో నాకు అర్థమవుతుంది. ఈరోజు కూడా తనని మరవకపోవడం, ఆయన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ గత 17 సంవత్సరాల నుండి జన్మని దినంతో పాటు మరణించిన రోజు కూడా జరుపుకోవడం, అందరినీ తాలూకాలో ఉన్న వివిధ గ్రామాలకు సంబంధించిన ఆడపిల్లలకి భోజన వసతితో పాటు వస్త్రదానం చేయడం, వారికి నిజంగా మీకున్న మీ కొడుకు మీద ఉన్న ప్రేమకు మీ కొడుకు మీద ఉన్న వాత్సల్యానికి మీకు ధన్యులమన్నా. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వస్త్రదానంతో పాటు వివిధ కార్యక్రమాలని జరిపించాలని కోరుకుంటూ ఇక్కడ పిలిచినందుకు మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కళాభివందనాలు తెలియజేస్తూ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారములు.
మరియు ఈ చిన్న సంక్షణ అనుకుంటున్నాం మేము, కానీ మీరు అందరు ఎంత పెద్ద ప్రేమతో ఎక్కడికి ఉన్నో ఎక్కడ ఉన్నో మీరు వస్తుంటే మనం చూస్తుంటే మా ప్రసూర్ రెడ్డి లేని లోటు నాకు ఇక్కడ అవపడుతుంది. ఈరోజు మా ప్రసూర్ బర్త్డే, బర్త్డే రోజు ఎందుకంటే నాకు దసరా పండుగ వస్తుంది, ఆడపడుచులు కొత్త చీర కట్టుకొని ఒకరోజు జ్ఞాపకం చేసుకుంటే వానికి అక్కడ సరిగ్గా లోకమా ఏ లోకంలో ఉంటుందో మనకు లేదు. ఆ లోకంలో సంతోషపడుతున్న ఉత్తేజంతో ఆయన గురించి, ఆయన సంపాదనలో కొంత మాత్రమే మీకు ఖర్చు పెట్టగలుగుతున్నాను. మీరందరూ ఈ కార్యక్రమానికి ప్రేమతో వచ్చినందుకు పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, అలాగే అందరికీ సరిపడా వస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా కౌంటర్లు ఎక్కువ పెట్టాము, మీరు కొద్దిగా సహకరించి మాకు మేలు చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు గత 17 సంవత్సరాల నుండి ఇదే మాదిరిగా కార్యక్రమం చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ శాసనసభ్యులు అంజన యాదవ్ గారికి, ప్రసన్న తండ్రి పెద్దలు గోపాల్ రెడ్డి గారికి, వేదిక అలంకరించిన పెద్దలకు, ముందు కూర్చున్న నా సోదరి మనులకు నమస్కారం. మరి ప్రసన్న కుమార్ గారు మనందరికీ అభివాదం తెలియజేస్తుంది. మరి ఈ వర్షం ఈయనే ఉన్నది, ఎక్కడ లేదు అక్కడ. అంటే ఆయన అభినందన మన మీద అందరి మీద చూయించుడు, అది గొప్ప విషయం. అయితే గొప్ప గొప్పలు సభలు జరుపుకుంటే వర్షం కురుస్తారు, దేవుడు కనకరిస్తారు. మరి ఈరోజు ప్రసన్న జన్మదినం రాజు నిజంగా వర్షం కురిసింది, మనందరికీ ఆయన అభిమానం ఉన్నది కనుక. మరి ఈరోజు గత 17 సంవత్సరాలు చూస్తా ఉన్నాం మేము, ఎవరు చనిపోయినా ఎంత గొప్పది చనిపోయినా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆఖరికి 5వ సంవత్సరం పూర్తి చేసుకుంటారు. మరి ఈరోజు ఆయన సంపాదనంలో ఆయన బ్రతుకుంటే ఎంతో సంపాదించేవాడు, దాంట్లో కొంత అది మీ అందరికీ కూడా అన్నదానం అనుకోండి, వస్త్రదానం అనుకోండి, ఆయన జ్ఞాపకార్థం పెట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి గోపాల్ రెడ్డి గారు. మరి మీరందరూ కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు వివిధ గ్రామాల నుండి. మీరు అతని స్వర్గంలో ఉండడు మంచి వ్యక్తి, ఆయన ఆత్మ శాంతించాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు 6 ఆరోగ్యాలు ఉండి ఇంకా పై పైకి ఎదిగి ఇంకా గొప్ప కార్యక్రమాలు చేయాలని మీ అందరు ఆశీర్వదించి మీకు ఇచ్చినటువంటి అతిత్వాన్ని స్వీకరించి అన్ని కౌంటర్స్ పెట్టేది కనుక ఇబ్బంది పడకుండా ఒక క్రమపద్ధతిగా క్యూ పద్ధతిలో వెళ్ళి మీరందరూ కూడా చీరలు తీసుకొని దసరా పండుగ రోజు ఆయన జ్ఞాపకార్థం మన వస్త్రం ధరించి ఆయన మనసు శాంతించాలని మీరందరూ కూడా సక్రమంగా ఇంటికి చేరాలని కోరుకుంటూ చొరవ తీసుకుంటున్నాను. జయ ప్రసన్న, జై. ఈ స్థలంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి 37వ జన్మదినోత్సవానికి విచ్చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి అంజబాబన్న గారికి, అదేవిధంగా ఎజ్జల సర్పంచ్ గారికి, ఇప్పుడు మేము అప్పుడు విక్రమల్ ఖాన్ అనేది ఇచ్చేది విక్రమల్ ఖాన్ గారికి, నాయకల్ గారి మాట్లాడు నాయకల్ గారికి, అదేవిధంగా డిప్యూటీసీ సభ్యురాలు పట్టైన మన శివన్ కుమార్ రెడ్డి మర్చిపోతున్నా, మాజీ డిప్యూటీసీ మన నరసింహరావు గారికి, మాజీ ఎంపీటీసీ గంజాల మన నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా అల్వాల ఎంపీటీసీ సురేష్ రెడ్డి గారికి, అదేవిధంగా కొండారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ శేఖర్ గారికి, కొత్తపల్లి సర్పంచ్ వెంకన్న గారికి, మనం తీసారు చాలా వేడుక పైన పెద్దలందరికీ. ముఖ్యంగా ఈరోజు కన్న కొడుకు జయంతిని ఇంత ఘనంగా నిర్వహించి ఇంతమందికి వస్త్రదానం చేసినందుకు వారికి గోపాలరెడ్డి దంపతులను అభినందిస్తూ వాళ్లకు భగవంతుడు వీళ్ళకు ఆశీర్వదించి, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి కరికాలు ఉంటే ఆత్మశాంతి లేక ఏ జన్మంలో ఉండగానే ఆయన సుఖంగా ఉండేందుకు అదో భగవంతుని
కోరుకుంటూ అదేవిధంగా మీ అందరు ఇక్కడ ఇచ్చేసిన స్త్రీలకు అందరికీ నమస్కారం. కొడుకుని జన్మదినోత్సవం చేస్తున్నారు, బతుకున్నప్పుడు జన్మదినం చేసేది అది వేరే విషయం, సచ్చినాక జన్మదినం చేస్తారు. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచిస్తే అంత స్త్రీలు ఉన్నారు, కన్న తల్లిదండ్రికి తన పుట్ట ఒక సందర్భంలో భర్తనన్నా దూరం చేసుకుంటారు కానీ కన్న పుట్టను దూరం చేసుకుంటారు స్త్రీలు. ఆ గుణం ఉంటుంది, ఎందుకంటే 9 నెలలు మోసి పెంచి పాలిచ్చి పెంచి అటువంటి కుమారుని చూసుకో దూరం చేసుకోనికి ఏ తల్లి కన్న తల్లి ఒప్పుకోరు. అందులో ఎంతెత్తాయి అంత పెద్దగా అయిన తర్వాత ఆ రూపము ఆ కళ అటువంటి కొడుకును పోగొట్టుకున్నందుకు చాలా బాధనే ఉంటారు. ఇలాగా ఇప్పుడేంటనో నేను ఆ రాజు అప్పినాడు ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయినాడు ఏంటి సంఘంలోకి వచ్చినప్పుడు గ్రామస్తుల స్పందన కూడా ఇచ్చింది, అంతమంది అంత బాధపడరు ఆ రోజు. కాబట్టి ఆ విధంగా అటువంటి కుమారుని పొడగొట్టుకున్నందుకు చాలా బాధనే ఉంటుంది. తల్లికి తీరకు కాయబరువు రాదంట, సరే వీళ్ళు స్థితిలో పేదలైనా కానీ తన కన్నకు కొడుకులు తన కూతుర్లు దగ్గర ఉంటే ఆ కన్న తల్లికి ఎంతో సంతోషం. ఆస్తి కాదు ముఖ్యం, కన్నులు ముఖ్యం, అదే సంతోషం. కాబట్టి అదైనా కానీ లేకున్నా కానీ గోపాలరెడ్డి గారు ఆ ప్రసన్న కుమారెడ్డి మీద ఓ సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతో బిజీ వ్యాపారాలు చేస్తున్నాడు. దాంట్లో లాభాలు వస్తే ఎవరు పెట్టరు కానీ లాభాలు వచ్చినా వచ్చిన దాంట్ల మానవ సేవ చేయాలి. మానవ సేవనే మానవ సేవనే మానవ సేవ. అటువంటి మానవులకు బీదులకు సేవ చేస్తే నా కొడుకు సంతోషం ఉంటాడు, నా కొడుకు ఆత్మ సంతోషిస్తాని తలంపుతోటి ఇంత కార్యక్రమాలు చేస్తుంటే ఇంకా సంతోషం అనిపిస్తుంది. ఒకసారి మనం ఎవరో కలిసినప్పుడు అంట ప్రసన్న కన్స్ట్రక్షన్ ఏమో విట్టిపోయేదాని కదా ఇదంట ఏమనుకున్నా గోపాల్ రెడ్డి గారు మన్ను అంటే బంగారం అవుతుందా అని కాదు ఆయనతో కూడా ఒకసారి అన్న మీ అదృష్టం అన్న కానీ ఒకే అదృష్టం అంటే కుమారుడు నిర్ణయానికి అనేది బాధ. కాబట్టి మొత్తం మీద ముందు ముందు కూడా మన సురేష్ రెడ్డి అన్నగా సురేష్ రెడ్డి గారు అన్నట్టు వీలైతే అనాథ పిల్లలకు వీలైన వరకు మనం అనకంత పెద్ద స్థాయిలో మరి పెట్టదాంతమా పెట్టదానమా అని మీరు ఆలోచించి వీలైతే శక్తి పొంది అనాథ పిల్లలకు ఏమైనా స్కూల్ లేకైనా చెప్తే మంచిగా ఉంటుంది, చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ఆ అబ్బాయికి మీ దీవెనలు కావాలి. ఈ లో కింది లోకం నుండి మనం మీ తల్లులు నిజంగా ఎంత దీవెనిస్తే అంత ముక్తి వస్తుంది, అంత సంతోషం ఉంటుంది. కాబట్టి మీ ఆశీర్వాదం కావాలి. ఇటువంటి కార్యక్రమాలు మునుముందు కూడా చేయాలి. చాలామందికి ఆయన పేరు మీద దానాలు చేస్తే నిజంగా ప్రసన్న కుమారెడ్డి కూడా మీ కడుపులో ఉండడానికి అదృష్టవంతుడే అనుకుంటున్నాను. సరే భగవంతుడు తొందర తీసుకుపోయాడు కానీ అదృష్టవంతుడే. ఇవాళ చాలామంది మర్చిపోతారు, సంవత్సరం 2 సంవత్సరాలతో మర్చిపోతారు. కాబట్టి మర్చిపోకుండా మీరు సేవ నేను అందించినందుకు ఇటువంటి సేవలు ప్రయత్నం చేస్తున్నందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ కాబట్టి ఈ కార్యక్రమాలు నేను ఎప్పుడు కూడా ఇన్ని రోజుల ఇన్ని ప్రదేశాలు ఇన్ని దేశాలు తిరుగుతున్నాం. ఇటువంటి కొడుకుల పేరు మీద ఇట్లా సంఘ సేవ అంటే ఇటువంటి వస్త్రదానాలు కానీ అన్నదానాలు కానీ వేరే కార్యక్రమ బస్ వెళ్తాను కానీ ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నా అటువంటి సుశీలు అయితే నాకైతే కనవలేదు, పక్కన కనవలేదు కొడుకుల పేరు మీద చచ్చిపోయిన తర్వాత. కాబట్టి మంచి కార్యక్రమం, మీరు కూడా దీవించండి, అందరికీ కూడా సరిపోసీలు తీసుకోండి, నిదానంగా సరే తీసుకొని మీరు గ్రామాలకు సురక్షితంగా వెళ్ళాలని కోర్టు చెల్లిస్తున్నాను. ఒక్కొక్కరు దయచేసి అక్కడ వెళ్ళాలి అందరూ అక్కడ దిక్కే అన్ని ఇది 5 మందికే అదే ఉంది అందరు ఎక్కడే దయచేసి ఇక్కడ తీసుకోరండి వీడ కాదు లే అందరు ఎక్కడ నడవమ్మ లేదు ఆడిస్తారు పోండి ఆడిస్తారు
ప్రశాంతంగా తీసుకొని పోండి, చీరలు మస్తున్నాయి. అడా కొద్దిగా రావే.